అందరికీ నమస్కారం. ముందేమో 2 నిమిషాలు అన్నారు, తర్వాత 1 మినిట్ అన్నారు, తర్వాత 2 ముక్కలు మాట్లాడండి అన్నారు. ఈ చివరికి కానీ 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 అంటారేమో టెన్షన్గా అనిపించింది. ఏమైనా కానీ సభ మాత్రం చాలా ఆనందంగా ఉందండి, ముఖ్యంగా ఉపన్యాసకుల విషయంలో. లేకపోతే ఒక మాదిరిగా వదలరు, దొరకాలి కానీ అవకాశం ఏంటి? అసలు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మేమిద్దరం పక్క పక్కనే కూర్చుని ఇలా ఉపన్యాసం వింటున్నాం. వింటుంటే నాగభూషణ గారు మీరు నన్ను పంపించరుగా? విత్ ది పర్మిషన్ ఆఫ్ సిజిఐ గారు. ఇంకేముంది, మన ఇష్టం రెచ్చిపోవచ్చు, ఎవ్వడు అడిగేవాళ్ళు లేదు, ఆయనే ఓకే అయిన తర్వాత ఇంకెవరు. మాట్లాడుతున్నాడు 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 మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, అరే ఎప్పుడు వదులుతాడు రైతును, ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు అన్నాను. ఆ పుస్తకం అయిపోయిన దాకా మాట్లాడతాడు, మనం మన అలా వింటమే మన పని అనుకున్నాం. పుస్తకం అయిపోయింది, పుస్తకం మూసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన మొదలెట్టాడు. కాసేపు నేను ఓపిక అట్లా చూస్తున్నా, ఏమో మహానుభావుడు వదలకపోతాడా అని. వీడన్నాడు, ఆయన ఇందాక పుస్తకం అయిపోగానే వెళ్ళిపోతాడు రా అతను, ఈ చేతిలో పుస్తకం లేదు, ఎప్పుడు వదులుతాడో తెలియదు అన్నాడు. అలాగా ఉపన్యాసకులు అనేక రకాలుగా ఉంటారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ సెలక్షన్ కమిటీ వారికి నన్ను గుర్తుపెట్టుకుని బ్రహ్మానందానికి కూడా ఇస్తే బాగానే ఉంటుందని అనుకుని, ఆ వాడికి ఎందుకులేని ఎవడు అనకుండా ఇస్తే బాగానే ఉంటుందిలేని అందరూ అనుకుని ఏకగ్రహంగా నిర్ణయించారని నేను కూడా అనుకుంటూ, ఏమో ఆ పగవతి తెలియాలి మనకేం తెలుసు అనుకుని నాకు కూడా ఇచ్చినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాల్సిన విషయం ఏంటంటే, రామినేని ఫౌండేషన్ గురించి చెప్పకపోతే 5 తిరుగుతున్నారు వాళ్ళు. మామూలు పర్సనాలిటీలు కాదు వాళ్ళు, ఎక్కడుండి ఇలా చూసినా మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది, అంతటి హెవీ అండ్ హెక్టిక్ పర్సనాలిటీస్ వాళ్ళు. నేనెంత మైకే సరిగ్గా అందటం లేదు, అందుకని ముందు ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృతవ్రతం ఒక బావిమేలు అంటాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి ఆయన అయ్యన్న చౌదరి గారు స్కూల్ ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టిన తన జీవితాన్ని, వాళ్ళని పెంచినటువంటి విధానం, వీళ్ళు పెరిగినటువంటి విధానం. అందరం మనం పిల్లల్ని బాగానే పెంచాలనుకుంటాం, వాళ్ళు పెరగొద్దు. కానీ ఎక్కడో అమెరికాలో ఉండి, ఇందాక మిత్రుడు నాగభూషణం గారు చెప్పినట్టు, అక్కడికి వెళ్ళి భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని నిలబెడుతూ వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఒక అద్భుతమైనటువంటి పేర్లు, సత్యవాది, ధర్మప్రచారక్, ఇట్లాంటి పేర్లు పెట్టాలని ఎవరు అనుకుంటారు? సతీష్, చివరిలో శిషీష్, సురాష్, అట్లాగేదో చివరిలో గాలిపోతున్న సౌండ్స్ వస్తుంటాయి. ఇప్పుడు జనరల్గా అట్లాంటివి అయితేనే స్టైలిష్గా ఉన్న పేర్లని, అలా కాకుండా రాధాకృష్ణమూర్తి అన్నావు అనుకోండి, అంత పేరే పిలుస్తారు, రోక్ అంటే కానీ కొద్దిగా అలా ఉండదు. అటువంటి నేను అందుకే నేను ఇందాక మీకు చెప్పింది ఏంటంటే, ఇటువంటి హిందూ సంప్రదాయాన్ని అమెరికా దేశంలో ఎప్పుడో ఉండి దాన్ని అలాగా ఆచరణలో పెడుతూ నడిపించే విధానం. తర్వాత అయ్యన్న చౌదరి గారికి భక్తిభావంతో కూడినటువంటి కొడుకులు ఉండడం. భక్తి అంటే మన చాలామంది ఏమనుకుంటారంటే పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు హోమాలు చేయటం భక్తి అని, మంత్రాలు చదవటం భక్తి అని. నా దృష్టిలో
భక్తి అంటే నువ్వు ఒకడివి, నీకు ఒక దృష్టి, నీవు భక్తి గురించి చెప్పడమా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం మనల్ని, ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ జీవిని, ఈ ఆత్మని సృష్టికి పరిచయం చేసినటువంటి తల్లిదండ్రులకి, వాళ్ళు లేకపోతే మనకి సృష్టి తెలియదు. అసలు మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. మనకంటే గొప్పవాళ్ళు ఎవరో, పెద్దవాళ్ళు ఎవరో, ఎవరెవరు ఎలా ఉంటారో అనే విషయం మనకు తెలియదు. ఈ సృష్టికి పరిచయం చేసినటువంటి తల్లిదండ్రుల గురించి జీవితాంతం వాళ్ళకి సేవ చేయటమే భక్తి. అటువంటి భక్తి తత్పరులు లేనటువంటి వ్యక్తులు ఆ కొడుకులు, మహానుభావులు. నిజంగా వాళ్ళకున్న వినయశీలత, వాళ్ళకున్న వాళ్ళు మాట్లాడేటువంటి విధానం, ఎందుకంటే అన్నీ ఉన్నటువంటి మంచి ఫలాలతోటి వృక్ష, ఒక మర్రి చెట్టు ఉందనుకోండి, అది అలా వంగి ఉంటుంది. దాని చెట్టు కింద ఎంతోమంది నీడ బతుకుతారు. ఏమీ లేని సర్వే చెట్టు ఒకటి ఉందనుకోండి, అలా పైకి వెళ్తుందో గాలివాన వస్తే పడిపోతుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానం, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు, ఎంత వినయ సంపద కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వినయ సంపదని నేర్చుకుని నేర్పినటువంటి రామినేని అయ్యన్న చౌదరి గారికి హృదయపూర్వకమైనటువంటి వారి ఆత్మకి నమస్కరిస్తున్నాను. ఇవాళ్టి వరకు ఎవడండి గుర్తుపెట్టుకునేది? గట్టిగా ఇవాళ గాంధీ గారు ఎవరంటే ఎవరండి, మా ఇంటికి ఎప్పుడు రాలేదు, నాకు తెలియదండి అనే బ్యాచ్లు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ 29 సంవత్సరాలుగా, ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ ధర్మాన్ని, ఈ సహృదయమైనటువంటి సంస్కారాన్ని నలుగురికి నేర్పుతూ, వాళ్ళు నేర్చుకుని 10 మందిని ఆ బాటలో నడిపించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైనటువంటి మనసా వాచా కర్మణ ఆత్మనైవేద్యం చేస్తున్నాను. అది ఏమయ్యా, నీకేదో టైం ఇచ్చావు కదా, నువ్వు మరీ రెచ్చిపోతే బాగుండదని మీరు అనుకునేదాకా నేను చేయను. నాకు తెలుసు, అంతో ఇంతో క్లాసులో మాస్టర్గా పాఠాలు చెప్పిన వాడిని కాబట్టి చప్పట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దీపమ్మని కొట్టే చప్పట్లు, ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు. ఇది అది అది ఇది అనుకున్నామంటే ఇబ్బంది అవుద్ది. దీపో దీపో అని కొడుతుంటారు వాళ్ళు చప్పట్లు. ఓహో రెచ్చిపోతున్నారు కదా, మన ఉపన్యాసం వినని వీడు గుర్తున్నాడు అనుకోండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దాన్ని ఏమంటారు, గంగి పువ్వు బోల్లాంటి మహానుభావులు ఎంతోమంది, అతిరథ మహారథులు, ఎంతో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, సారస్వం తెలిసినటువంటి మహనీయులు ఎంతోమంది వచ్చారు. వీళ్ళందరూ ఎంతో ఏకాగ్రతగా ఎవరు ఏం చెప్పినా చక్కగా విని వారిని ప్రోత్సహించేటువంటి సహృదయులు ఎంతోమంది, బహుశా అందరూ ఇక్కడ కూర్చోలేకపోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. పోతే చివరిగా ఆయన్ని దాచిపెట్టుకున్న వెంకటరమణ గాంధీ, మన తెలుగువాడు, మన తెలుగు ప్రాంతం వాడు, నిక్కర్లు వేసుకుని మన తెలుగు ప్రాంతంలో చదువుకున్నవాడు, మన తెలుగు ప్రజలకు తెలిసినవాడు, పుస్తకాలు తీసుకుని చెట్ల గట్టంబడి తిరిగినవాడు, చదువు తప్ప వేరే ఇంకేమీ తెలియనివాడు, కష్టం సుఖం తెలిసినవాడు, తల్లి తండ్రి తెలిసినవాడు, బాధ ఆనందం తెలిసినవాడు, పక్కవాడి కష్టం తెలిసినవాడు. ఇందాక మా అమ్మాయి సుమ చెప్పింది, ఒక స్త్రీకి కావలసినటువంటి స్వాతంత్రం ఎందుకు ఉండాలి అనేటువంటి సమన్యాయం తెలిసినటువంటి వ్యక్తి భారతదేశం న్యాయస్థాన సుప్రీంకోర్ట్ జడ్జిగా, అంటే దాన్ని ఏమంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మన ఊరు మన పక్కన అట్లా అట్లా కాదు, ఇండియా, ఇండియన్, భారతదేశపు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఎదిగాడు అంటే ఆయన హృదయ వైశాల్యం గురించి మనం, ఆయన మనవాడని చెప్పుకోవడానికి ఒక మాటలో చెప్పాలంటే, వి ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ రమణ గారు, ఎన్వి రమణ గారు. ఆయన ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి మన తెలుగు వాళ్ళంతా గర్వపడేటువంటి విషయం.
అటువంటి వాళ్ళందరి మధ్యలో ఉండి ఇక్కడ ఈ అవార్డు తీసుకోవడం అనేది ముఖ్యంగా మొట్టమొదట చేతులెత్తి నమస్కరించవలసినటువంటి వ్యక్తి జై సాయిరామ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఆయనకి తెలిసింది అదొక్కటే, అదొక్కటి దాంతోనే యావత్ ప్రపంచాన్ని. ఎందుకంటే ఎక్కువ మాట్లాడటం అనేది, ఇందాక ఆయన అన్నారు ఆయన పనులు చేసేవాడే కానీ మాట్లాడేవాడు కాదని. మాట్లాడే వాళ్ళ సంగతి ఏంటంటే నా భయం అక్కడి నుంచి, మిగతా వాళ్ళు మాట్లాడుతుంటారు కదా పాపం. అందుకని అసలు ఎక్కువ మాటలతోనే పుట్టి మాటలతోనే పెరిగి మాటలతోనే పెద్దదైంది మా సుమ. సో ఇక్కడ తక్కువ మాట్లాడినా ఐదు వేళ్లలో అంగుష్టం చిన్నదిగానే ఉంటుంది, అంగుష్టానికి దానికి ఉన్న వాల్యూ దానికి ఉంటుంది. అందుకే ద్రోణాచార్యుడు ఇది కావాలని అడిగాడు ఏకలవ్యుడి. అటువంటి మహానుభావుడికి నిజతులతో నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.